రాహుల్ సాంకృత్యన్ శమ్సంగరై సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమా అవకాశాలు లేక క్యాబ్ డ్రైవర్గా మారాలనుకున్న వ్యక్తి తన జీవితంలో పడిన ఇబ్బందులు అతని ప్రయాణంలో యువత నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు చేసింది మూడు సినిమాలే అయినా అందులో తనదైన ముద్రని బలంగా వేస్తున్నాడు రాహుల్ సంకృత్యన్ కర్నూలు జిల్లా జిన్నుకమ్మవారి పల్లెలో పుట్టి పెరిగారు రాహుల్ వీరి తాతయ్యకి చిన్న పత్తి ఫ్యాక్టరీ ఉండేది అనుకోకుండా అది మూతపడడం వల్ల తన తండ్రి ప్రసాద్ కర్నూల్లోని బిర్లా నూనె ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేరాడు అక్కడే ఆయనకు కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది బెంగాల్ కమ్యూనిస్టు నేత ప్రమోద్ దాస్ గుప్తా పైన ఉన్న ఇష్టంతో తన అన్నయ్యకి ప్రమోద్ అని పేరు పెట్టాడు ప్రఖ్యాత మార్క్సిస్ట్ చరిత్రకారుడు రాహుల్ సంకృత్యం మీదున్న అభిమానంతో తనకే ఆ పేరు పెట్టాడు రాహుల్ బీటెక్ అయిపోయాక ఇన్ఫోసిస్ మైసూర్లో జాబ్ వచ్చింది హైదరాబాద్లోని ఒక షార్ట్ ఫిల్మ్ సర్కిల్ పోటీ కోసం ఎంట్రీలని ఆహ్వానిస్తే థర్టీయత్ మైల్ స్టోన్ అనే షార్ట్ ఫిలిం తీశాడు ఇక సినిమా రంగం వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాక తన ఉద్యోగాన్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఎక్కడెక్కడో తిరిగి ఎవరినెవరినో అవకాశాల కోసం అడుగుతుంటే మేము ఒక సినిమా తీస్తున్నాం నువ్వే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్వి అంటూ ఒక బ్యాచ్ అతనికి ఎదురైంది ఇక వాళ్ళతోనే ఉందామని ఫిక్స్ అయిపోయి వారితో వెళ్ళిపోయాడు ఆ బ్యాచ్లో మొత్తం పది మంది వరకు ఉండేవారు ఆ పది మందికి భోజనంతో పాటు వాళ్ళ జల్సాలకి రాహుల్ నుండే డబ్బులు తీసుకునేవారు అలా తన జీతమంతా ఐదు రోజుల్లో హారతి కరపురం అయిపోతే వాళ్లతో కలిసి రాహుల్ కూడా పస్తులున్నాడు ఇంత చేసినా షూటింగ్ మొదలవుతుందా అంటే అది లేదు అలా ఏడు నెలలు రాహుల్ని ఆ బ్యాచ్ వాడుకున్నాక తను ఒక మాయవలలో చిక్కుకున్నానన్న విషయం అర్థమైంది మోసపోయానన్న భారంతో అక్కడి నుంచి బయటపడ్డాడు ఆ తర్వాత హైదరాబాద్ ఇన్ఫోసిస్లో తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళతో కలిసి చిత్ర ఐ లవ్ యూ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు ఆ తర్వాత తన ఫ్రెండ్ యువచంద్ర ప్రొడ్యూసర్గా సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమా తీస్తుంటే అందులో చేరాడు ఉదయం షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఆ తర్వాత ఇన్ఫోసిస్లో చూసుకొని మధ్యాహ్నం తర్వాత షూటింగ్లో కలుసుకొని ఇలా ఒక రోజంతా తిరుగుతూ ఉండే రాహుల్కి అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్ అయింది రెండు కాలు విరిగిపోయి గదికే పరిమితం అయిపోయారు చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు జీవితం ఇంత అస్థిరమైనప్పుడు ఇక్కడ మనకిష్టమైన పనే చేస్తూ చనిపోవచ్చు కదా అనుకొని చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు అప్పటికి వారి ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు వారి తండ్రి ఏ ఉద్యోగంలోనూ కుదురుకోలేకపోయారు ఆ పరిస్థితుల్లోనే తను ఉద్యోగం మానేస్తానని చెప్పడంతో వారి కుటుంబంలో భయం మొదలైంది సరిగ్గా అప్పుడే తను తీసిన చిత్ర ఐ లవ్ యూ షార్ట్ కి మా నెట్వర్క్ వాళ్ళు మొదటి బహుమతి కింద మూడు లక్షలు ప్రకటించారు లక్షల రూపాయలతో ఫస్ట్ సొంతం చేసుకుంటున్నారు చిత్ర ఐ లవ్ సినిమాకి గాను రాహుల్ ఆ బహుమానంతో వారి కుటుంబ సభ్యుల్లో నమ్మకం కుదరడంతో ఇన్ఫోసిస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు దుబాయ్లో స్థిరపడ్డ తన మామయ్య కోటేశ్వరరావు నిర్మాతగా ది ఎండ్ సినిమా చేశారు రిలీజ్ చేశాక థియేటర్లలో ఎనభై శాతం సీట్లు నిండాయి వారంలోనే పెట్టిన ఖర్చుకు డబ్బులు తిరిగొచ్చాయి కానీ లాభం అయితే రాలేదు అప్పుడు రజనీకాంత్ లింగా సినిమా రిలీజ్ కావడంతో చిన్న సినిమా అని తీసేశారు దాంతో దర్శకుడిగా మారకు కూడా మళ్ళీ వీధిన పడ్డటే అయింది అతని పరిస్థితి చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో కొన్ని సినిమాలకి స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేశారు ఒక్కో సెషన్కి నాలుగు వేల వరకు ఇస్తుండేవారు అప్పుడే ఓలా ఉబర్ సంస్థలు హైదరాబాద్ నగరంలో అడుగు పెడుతున్నాయి ఆ సంస్థల్లో క్యాబ్ డ్రైవర్గా వెళ్దామని నిర్ణయించుకున్నారు అందుకోసం అతనికి సెకండ్ హ్యాండ్ కారు కావాలని వెతుకుతుండగా అతనికి ఓ క్రెస్టా కారు కనిపించింది చూడడానికి కొత్తగా ఉన్నా దాన్ని రెండు లక్షలకి ఇస్తామంటున్నారు యజమానులు ఆ ధర వినగానే అతని బుర్రలో ఒక ఫ్లాష్ మెరిసింది కొత్తగా కనిపిస్తున్న ఒక పాత కారు దాన్ని తక్కువ ధరకే అమ్మేయాలనుకుంటున్నారు ఎందుకు ఈ ప్రశ్నతో ఒక కామెడీ హర్రర్ కథ రాసుకున్నారు ఇది కాస్త అనూహ్యంగా ఉండాలని ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ అని అతను ఎప్పుడో చదివినా సూడో సైకాలజీ అంశాన్ని చేర్చాడు దర్శకుడు గారికి కథ వినిపిస్తే తానే నిర్మాతగా ఉంటానన్నాడు విజయ్ దేవరకొండ అని హీరోగా తీసుకున్నారు సినిమా పట్టాలపైకి ఎక్కేలోపే ముగ్గురు నిర్మాతలు మారారు మూడు షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక అర్జున్ రెడ్డి విడుదలైంది విజయ్ దేవరకొండ ఒక్క రోజులోనే పెద్ద స్టార్ అయిపోయాడు ఇతని సినిమాలో విజయ్ కాస్త పెరిగివాడు కావడంతో అర్జున్ రెడ్డిలాగా చూసిన ప్రేక్షకులు మళ్ళీ ఇలా చూస్తారా అని నిర్మాతల్లో ఆలోచన మొదలైంది ఈలోపే విజయ్ దేవరకొండ గీతా గోవిందం నోటా సినిమాలు కూడా రిలీజ్ అయిపోయాయి రాహుల్ సినిమా ఆగిపోయింది ములిగేనక్కపైన తాటిపండుల అతని సినిమా సిడి చక్కర్లు కొట్టింది దాన్ని చూసి సినిమా చెత్తగా ఉందని కొందరు కామెంట్ చేస్తుంటే రాహుల్ మానసికంగా కుంగిపోయారు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయి ఒక నెల తర్వాత తిరిగి వచ్చేసి ట్యాక్సీ వాలా రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ అయ్యాక హర్రర్కి కొత్త అర్థం చెప్పారంటూ అందరూ రాహుల్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు ఇక రీసెంట్గా వచ్చిన శాంసింగ్ రే మూల కథ రచయిత జంగ సత్యదేవుది అమెరికాలో జరుగుతున్నట్టు ఆయన రాసిన కథని బెంగాల్ నేపథ్యంలోకి రాహుల్ మార్చుకున్నారు కమ్యూనిస్టుగా తన నాన్న అనుభవాలు అతనికి చాలా ఉపయోగపడ్డాయి దహంతో గొంతెండుతున్న దళితుల్ని బావి దగ్గరకు రానివ్వకుండా దూరంగా కూర్చోబెడితే ఆ నుయ్యిని అంటరాని వాళ్ళందరికీ సొంతం చేసిన అనుభవం తన నాన్న చెప్పింది మొదటి సినిమా నేర్పిన పాఠాలతో తన ఆలోచనని స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు సినిమా విడుదలయ్యాక ట్యాక్సీ వాళ్ళ అప్పుడు ఏమో అనుకున్నాం కానీ ఇందులో ప్రతి ఫ్రేమ్లోనూ తనదైన ముద్ర వేశాడు అని అందరూ అంటుంటే ఒకప్పుడు మైసూర్ వర్షన్లో తడుస్తూ కార్చిన కన్నీళ్ళే నేను దర్శకున్న నమ్మిన ఆక్షణాలే అని రాహుల్ సంకృత్యం గుర్తు చేసుకున్నారు